Hello, good morning. Sorry, good evening. No, good morning ఏ ఫైన్ అనుకుంటాను, ఎందుకంటే మీరు ఈ వ్లాగ్ చూసేది మార్నింగ్ కాబట్టి గుడ్ మార్నింగ్. మాకైతే టైం 8:15 అయింది. యాక్చువల్లీ ఇవాళ నేనేం వ్లాగ్ పోస్ట్ చేయలేదు కదా, చాలా మంది అడిగారు ఏంటి పోస్ట్ చేయలేదు అని నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అండ్ కమెంట్స్ కూడా. కొంచెం బిజీగా ఉన్నాను, సో పోస్ట్ చేయడం కుదరలేదు. అండ్ యాక్చువల్లీ ఇవాళ కూడా నాకు వ్లాగ్ చేసే ఉద్దేశం ఏం లేదు, బట్ దెన్ ఏంటంటే ఇప్పుడు నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. సో డిన్నర్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. డిన్నర్కి నేను కాజు కొరియాండర్ రైస్ చేస్తానన్నమాట ప్లీజ్. సో యాక్చువల్లీ ఏంటంటే నేను చూసారా, నేను కొంచెం రెడీ అయ్యాను, ఎందుకంటే నేను మాధవ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఇండియా నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను వస్తున్నాడు, నైకాలో కొన్ని ఏదో తీసుకున్నాను అనేసి. సో అవి తీసుకురావడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో అందుకే కొంచెం రెడీ అయ్యాను. అండ్ ఇప్పుడు నాకు ఎక్కువ టైం లేదనమాట, సూపర్ ఈజీ రెసిపీ ఒకటి కావాలి, తొందరగా అయిపోయే రెసిపీ ఒకటి. సో అందుకే కాజు కొరియాండర్ రైస్ చేస్తున్నాను. నేను మీకు చెప్పినట్టు నాకు యాక్చువల్లీ వ్లాగ్ చేసే ఉద్దేశం అయితే లేదు, బట్ దెన్ మీలో చాలా మంది నా రెసిపీస్ చాలా ఈజీగా ఉంటున్నాయి, చాలా బాగుంటున్నాయి అంటున్నారు కదా. సైలెంట్ ఉండు ఒక నిమిషం. సో చాలా బాగుంటాయి అంటున్నారు కదా, సో అందుకని నేను అనుకున్నాను ఈ రెసిపీ అయితే మీతో తప్పకుండా షేర్ చేయాలి అని. ఎందుకంటే ఇది సూపర్ క్విక్కే కాదు, ఇది సూపర్ టేస్టీ అండ్ హెల్దీ కూడా అనమాట. తెలుసు కదా కొరియాండర్ మన కొత్తిమీర ఎంత మంచిదో హెల్త్కి. సో అది యూజువలీ మామూలుగా అలా వేసేసాం అనుకోండి, తీసి పడేస్తూ ఉంటారు కదా. సో అలా కాకుండా ఇలా నేనేం చేస్తానంటే పేస్ట్ చేసేసి రైస్ చేస్తాను. ఇలా చేసేదానివల్ల వస్తున్నామ్మా. సో ఇలా చేయడం వల్ల అది సూపర్ హెల్దీ కూడా అయిపోతుంది, టేస్టీ ఉంటుంది, చాలా తొందరగా అయిపోతుంది. సో నేను ఇప్పుడు అది చేస్తున్నాను. నేను రైస్ ఆల్రెడీ పెట్టేశాను. అండ్ నేను ఇప్పుడు చేసేది మేబీ నేను మీకు షూట్ చేయను, ఎందుకంటే నేను ఆల్రెడీ షూట్ చేసి పెట్టాను ఈ మధ్య చేసింది ఒకటి. సో అది ఇప్పుడు ఇంక్లూడ్ చేస్తాను ఇక్కడ, చూసేసేయండి. సో ఆ విషయం పక్కన పెట్టేస్తే, చెప్పాను కదా నైకోలో జస్ట్ ఒక 4 ప్రోడక్ట్స్ ఏమో ఆర్డర్ చేశాను. సో అవి తీసుకుంటాను ఇప్పుడు మాధవ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి. సో వచ్చాక ఏం తీసుకున్నానో కూడా, ఎందుకు అవి తీసుకున్నానో కూడా మీకు చూపిస్తాను, బికాజ్ నేను తీసుకున్నవన్నీ ఆల్మోస్ట్ అఫోర్డబుల్ ప్రోడక్ట్సే. సో అండ్ సూపర్ పనిచేస్తాయన్నమాట స్కిన్ మీద, నాలాంటి స్కిన్ టైప్ ఉండే వాళ్ళకి. సో అది వచ్చిన తర్వాత మీకు అవి కూడా షేర్ చేస్తాను. ఇషికప్ చూసారా, ఫుల్ బాగా నూనె పెట్టేశాను. సో బాగా ఆయిల్ పెట్టేశాను ఇషికాకి. అండ్ మీరు రిక్వెస్ట్ చేసిన వీడియోస్ నేను ఇంకా చేయలేదు, చేయనేమో అని అనుకోకండి, ఎందుకంటే కొంచెం బిజీ ఉన్నాను. సో ఖచ్చితంగా మీ రిక్వెస్టెడ్ వీడియోస్ కూడా ఖచ్చితంగా త్వరలో చేస్తాను. సో కొంచెం వెయిట్ చేయండి నా కోసం. అండ్ కొత్తగా ఆయిల్ పెట్టాను అన్న, ఊరికే బాగుంటుందని పెట్టాను. ఓకే, హెడ్ బాత్ చేయిచ్చేస్తాగా. యా నువ్వు అంతా చూసేస్తున్నావుగా. ఓకే వెయిట్. సో అండ్ యాక్చువల్లీ ఇవాళ కూడా ఒక కొత్త సబ్స్క్రైబర్ అనమాట, ఐ థింక్ మాధు నానేమే. మాట్లాడుతున్నాను కదా, మాట్లాడేసి వస్తా. ఓకే ప్లీజ్ వాళ్ళతో కూడా మాట్లాడాలి కదా కొంచెం సేపు. ఎప్పుడు నీతోనేనా, కొంచెం సేపు వాళ్ళతో మాట్లాడొస్తా. ఓకే ఓన్లీ 5 మినిట్స్. ఓకే ఓ నాది అయిపోయాక నువ్వు మాట్లాడతావా. ఓకే డన్ 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 5 5 5. సూపర్. రెండు చేతులు కష్టం, నాకు ఫోన్ ఉంది కదా. సో నువ్వు ఇప్పుడు సైలెంట్ ఉండు. ఓకే సో యా మధు, అండ్ తను రిక్వెస్ట్ చేసింది నా ప్రెగ్నెన్సీ స్టోరీ తను వినాలి అని. సో అది కూడా చేస్తాను, అంటే అన్ని రిక్వెస్టెడ్ వీడియోస్ చేస్తాను. మీలో ఇంకెవరికన్నా కూడా నా ప్రెగ్నెన్సీ డెలివరీ స్టోరీ ఏదైనా వినాలి అని ఉంటే ఖచ్చితంగా కమెంట్ డౌన్ చేయండి, కమెంట్ చేయండి కింద. ఒకవేళ మీరు కమెంట్ చేయకపోయినా నేను అది చేస్తాను, బికాజ్ ఒకరు నన్ను రిక్వెస్ట్ చేశారు కాబట్టి. అండ్ చాలా థ్యాంక్ యూ అందరికీ, చాలా మంచి మంచి స్వీట్ స్వీట్ కమెంట్స్ చేస్తున్నారు మీరు అందరూ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక్కొక్కళ్ళే ఫాలో అవుతూ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ మెయిన్ ఎందుకంటే ఇవాళ చూడండి నేను ఒక ఐ మీన్ వీడియో ఏం అప్లోడ్ చేయలేకపోయాను, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను మార్నింగే, లైక్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అప్లోడ్ ఎనీ వీడియో టుడే అని. సో మీరు కూడా మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే జాయిన్ అవ్వండి, సో దాట్ లైక్ రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఎప్పుడైనా నేను వీడియో చేయలేనప్పుడు అలాగా. అండ్ ఇంకోటి ఏంటంటే
యా లైవ్ కి రమ్మని కూడా అడుగుతున్నారు. సో యాక్చువల్లీ నిన్న ఇవాళ కూడా కుదరలేదు లైవ్ కి. సో మోస్ట్లీ రేపు లైవ్ వద్దాం అనుకుంటున్నాను, 100% చెప్పలేను, మాక్సిమం ట్రై చేస్తాను. అండ్ అగైన్ ఎషికా ఉంది కదా, సో టైం కూడా నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. మోస్ట్లీ వస్తే 11 o'clock 11:30 నా టైం, అంటే 3:30 మీ టైం అనమాట, 3 o'clock నుంచి 4 o'clock మధ్యలో ఆ టైంలో మోస్ట్లీ రావడానికి ట్రై చేస్తాను. ఒకవేళ రాలేకపోతే మాత్రం ఏమనుకోవద్దు. అండ్ యాక్చువల్లీ పొద్దున్నుంచి నేను అసలు ఈ డోరే ఓపెన్ చేయలేదు, ఎక్కువ ఫ్లైస్ వచ్చేస్తున్నాయి ఈ డోర్ ఓపెన్ చేస్తే. సో నేను పొద్దున్నుంచి అసలు డోరే ఓపెన్ చేయలేదు, ఫుల్ సఫకేటెడ్గా ఉంది ఇంట్లో. హలో, యాక్చువల్లీ బయటకు వెళ్దాం అనుకున్నామా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఇందాక వాళ్ళ ఫ్రెండ్ కనిపించాడు అనమాట బాల్కనీలో నుంచుని ఉంటే, వాళ్ళే మా ఇంటికి వస్తున్నారంట. సో ఫ్యామిలీ అనమాట, బట్ యాక్చువల్లీ ఇంట్లో ఏం లేవు వాళ్ళకి ఏం పెట్టాలా అని. వాళ్ళకి ఏంటంటే దోశలు అంటే చాలా ఇష్టం అనమాట, నార్త్ ఇండియన్స్. సో మేబీ కుదిరితే రవ్వ అట్టు వేసి ఇద్దాం అనుకుంటున్నా. సో బట్ బయటకు వెళ్ళాలని అయితే బాగా ఫిక్స్ అయిపోయాను, చెప్పాను కదా పొద్దున్నుంచి యాక్చువల్లీ డోర్స్ కూడా ఓపెన్ చేయలేదు, ఫుల్ సఫకేటెడ్గా ఉంది ఇంట్లో. సో బయటకు వెళ్దామని అనుకునేసాను కాబట్టి వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత మేము డిన్నర్ చేశాక జస్ట్ ఒక వాక్ వెళ్ళి వచ్చేస్తాము. ఎస్ బేబీ, నువ్వులా నువ్వులా నువ్వు రా చెప్పు, దీనికి మాటలు అన్ని వచ్చేస్తున్నాయి, సెంటెన్స్లు వచ్చేస్తున్నాయి, అన్ని అర్థమైపోతున్నాయి, బట్ రా మాత్రం రావట్లేదు. ఇంకా చిన్నప్పుడు నాకు గుర్తుంది, అదేమో మమ్మీ ఉండు బంగారు ఒక నిమిషం ఉండు, అదేమో మమ్మీ లూమ్లో పెట్టాను అనేది. నేను లూమ్లో పెట్టావా అనేదాన్ని, లూమ్ కాదు మమ్మీ, లూమ్ అనేది ఏంటంటే నేను లూమ్ అంటున్నానని కాదు రూమ్ అని చెప్పడానికి ట్రై చేసేది అనమాట, బట్ లూమ్ అని చెప్పేది. చాలా ఫనీగా ఉండేది, చాలా ఫనీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి అలాగా. ఎస్, సో మాధు వచ్చేసాడు. దీనికి కిండర్ జాయ్ పిచ్చి పట్టిపోయింది. సో ఓకే, మళ్ళీ కలుస్తాను నా నైకా ప్రోడక్ట్స్ తో. యాక్చువల్లీ నేను మీకు కాజు కొరియాండర్ రైస్ చూపిస్తా అని చెప్పాను కదా, బట్ సారీ ఇవాళ నేను అది చేయట్లేదు. చేయకపోయినా ఓకే, నా దగ్గర రెసిపీ ఉంది పెడదాం అనుకున్నాను, బట్ దెన్ వద్దులే ఈసారి చేసినప్పుడే పెడదామని ఆగిపోయాను. ఎందుకు చేయట్లేదు అంటే మాధవ్ వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేశాడనమాట, వేరే ఫ్రెండ్ చేసి వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు, అర్జెంట్గా రమ్మన్నాడు. సో వెంటనే బయలుదేరి వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇందాక చెప్పాను కదా బయటకు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం కానీ వాళ్ళే వస్తున్నారు అని, బట్ వెళ్ళాలనుకున్నాను కాబట్టి బయటకు వెళ్ళాలి అని చెప్పాను కదా. నేను ఏమన్నా అనుకుంటే జరిగిపోద్ది అనమాట, యూజువలీ అంతే, ఏదన్నా మనసులో ఉంది అంటే అది జరుగుద్ది. అందుకే పక్కనే ఒక ఫ్రెండ్ ఉంటారు అపార్ట్మెంట్లో, వాళ్ళు ఫోన్ చేసి అర్జెంటుగా రండి పకోడీ తినడానికి అని చెప్పారు. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. సో ఇక్కడ నైట్ కదా, లైట్ లేదు, మీకు సరిగా కనిపించట్లేదు, నేను వచ్చాక మాట్లాడతాను. You're coming in my video. Yeah, bad. Good. Thank but you. I have not prepared this. You prepared it? No. No, no? Okay. Poha. Just take a little. Okay. And ikkada chusara pakodi. Pakodi ki malli kalukutunnaru, but ee recipe nen tarvata chusistanu meeku. So poha pakodi super anamata asla. నేను మిగతా ఫ్రెండ్స్ని కూడా వీడియో షూట్ చేశాను, యాక్చువల్లీ షూట్ చేశాను అనుకున్నాను, బట్ రికార్డ్ బటన్ ప్రెస్ చేయలేదు అనుకుంటాను. ఎడిట్ చేసేటప్పుడు వాళ్ళు ఎవరు లేరు. ఇంటికి వచ్చేసాం, చూసారు కదా మా ఫ్రెండ్స్ని కూడా చూపించాను నేను మీకు ఇవాళ. అక్కడికి వెళ్ళి అవన్నీ తినేలోపు ఫుల్ అయిపోయింది, పోహా బజ్జీ ఆనియన్ పకోడీ అన్నీ. సో ఫుల్ అయిపోయింది అనమాట. సో ఇంకేం తినట్లేదు మేము, ఇంకా రైస్ అంతా అలాగే ఉందన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఏమంటే ఇదిగోండి ఈ లడ్డూస్, వీటిని పేటానో పేటా ఏదో అంటారు, ఢిల్లీ ఫేమస్ అంట, సూపర్ ఉంటాయి ఇవి, లాస్ట్ టైం కూడా తీసుకొచ్చాడు. సో చాలా బాగుంటాయి ఇవైతే.
అండ్ ఈ ఒక బాక్స్. నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ ఏంటంటే నైకాలో ఇదేమో న్యూట్రోజెన్నా ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ఫర్ కాంబినేషన్ స్కిన్. నేను ఇదివరకు ఒకరిద్దరు నన్ను అడిగారు కాంబినేషన్ స్కిన్కి ఏది బాగుంటుంది అనేసి మాయిశ్చరైజర్, నేను అప్పుడు వాళ్ళకి ఇది చెప్పాను కూడా. నాది కాంబినేషన్ స్కిన్, నాది ఏంటంటే ఈ టీ జోన్ ఎక్కువ ఆయిలీ అవుతుంది అండ్ మిగతా అంతా నార్మల్ ఉంటుంది. సో అలాంటి స్కిన్ ఉండే వాళ్ళకైతే ఇది ద బెస్ట్ 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 ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. చాలా బాగా వర్క్ అవుతుంది ఇది. సో ఇక్కడ రాసి ఉంటుంది ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ఫర్ కాంబినేషన్ స్కిన్ అని. సో ఇదైతే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇది దొరకదు, సో నేను అందుకే అక్కడి నుంచి తెప్పించుకున్నాను. ఇక్కడ ఏంటంటే నేను యూజ్ చేసిన కొన్ని ప్రోడక్ట్స్, ఇక్కడ ప్రోడక్ట్స్ డ్రైవి యూజ్ చేస్తే ఎక్కువ ఆయిలీ అయిపోయేది, వేరేవేంటంటే ఎక్కువ డ్రై ప్యాచెస్ వచ్చేసేది ఇక్కడంతా. సో ఇది నేను తెచ్చుకున్నాను. బాడీ షాప్ది కూడా ఒకటి బాగుంది, వైటమిన్ సి మాయిశ్చరైజర్. సో కరెంట్ అదే వాడుతున్నాను, బట్ నాకు ఇది కూడా కావాలనిపించింది, సో అందుకే తెప్పించుకున్నాను. అండ్ ఇంకోటేమో వైటమిన్ ఈ క్యాప్సూల్స్, మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా వీటి వల్ల ఎంత యూజెస్ ఉంటాయో. వీటిని హెయిర్కి స్కిన్కి లైక్ ఎన్ని వేస్లో యూజ్ చేసుకోవచ్చు, సో అందుకే వైటమిన్ ఈ క్యాప్సూల్స్. అండ్ ఇంకో 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. యశికాకి కూడా బోల్డ్ అని క్లిప్స్ అండ్ హెయిర్ బ్యాండ్స్ తీసుకొని ఇచ్చారు వాళ్ళు గిఫ్ట్ అన్నమాట. ఏవి నీ క్లిప్స్? షో యూ క్లిప్స్. బుల్లి చేతిలో బుల్లి బుల్లి క్లిప్స్. హెయిర్ బ్యాండ్స్ అన్ని ఏవి? అదిగో అక్కడ ఉన్నాయిగా, ఇవి క్లిప్స్. సో ఇంకొకటి ఏంటంటే ఈ లాక్మే కాంపాక్ట్ అన్నమాట. ఇది ఎస్పీఎఫ్ 40++ ఉంది కదా. సో కాంపాక్ట్స్లో 40 ఎస్పీఎఫ్ ఉండేది యూజువలీ దొరకవు కదా. సో అందుకని అండ్ ఇక్కడ చెప్పాను కదా సన్ రైస్ చాలా హార్మ్ఫుల్ అని. సో ఎంత సన్ స్క్రీన్ యూజ్ చేసినా ఐ థాట్ లైక్ ఇదైతే బెటర్ అనిపించింది నాకు. సో అందుకని ఇండియాలో కూడా మనకి ఎక్కువ సన్ రేస్ ఉంటుంది కాబట్టి సో ఇది బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే నేను ఇది యూజ్ చేయలేదు, సో ఐ డోంట్ నో ఇది ఎలా ఉంటుందో. బట్ నాకు ఏది నన్ను అట్రాక్ట్ చేసింది అంటే ఆ ఎస్పీఎఫ్ 40 అన్నమాట. సో ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఇట్ అ ట్రై. ఎస్ బేబీ, నువ్వు తినేసే అది బనానా తినేసి నువ్వు ముందు. వెరీ గుడ్. అండ్ ఇప్పుడు నేను చూపించబోయే ప్రోడక్ట్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అన్నమాట. ఓకే, మై ఆల్ టైమ్ ఫేవరెట్, ఎంత ఇష్టమో నాకు నేను చెప్పలేను. ఇది కామా ఆయుర్వేద రోజ్ వాటర్. సో ఇది 250 ml బాటిల్, సారీ 50 ml బాటిల్. దీనికి ప్రైస్ వచ్చి 250 rupees అనమాట. సో నేను మీకు చెప్పాను కదా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్లో కూడా నైట్ మొత్తం స్కిన్ కేర్ అంతా చేసేసుకున్న తర్వాత అయితే మొహానికి ఏంటది అలోవెరా జెల్ కానీ లేకపోతే రోజ్ వాటర్ కానీ అప్లై చేసుకొని పడుకోండి. పొద్దున మీ స్కిన్ ఎంత బాగుంటుందో డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. అండ్ అన్ని రోజ్ వాటర్స్లోకి కూడా ఈ కామా ఆయుర్వేద ద బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇదైతే యా ఇది 50 ml. సో ఇదైతే ఇట్ జస్ట్ డిడ్ వండర్స్ ఆన్ మై స్కిన్ అని చెప్పొచ్చు. సో నాకు ఇది అబ్సల్యూట్ ఫేవరెట్ అనమాట. సో నా దగ్గర ఉన్న బాటిల్ ఆల్మోస్ట్ అయిపోయింది, చాలా కొంచెం ఉంది. ఇక్కడ అమెజాన్లో చూస్తే చాలా కాస్ట్లీ ఉంది, 250 ml బాటిల్ కూడా చాలా కాస్ట్లీ ఉంది. సో నేను అందుకే ఇది తెప్పించుకున్నాను. సో ఇంకోటి ఏంటంటే ఇది కూడా నా ఫేవరెట్ అనమాట. ఇది చాలా చిన్న ప్యాక్, ఇది ఇంత అనుకోలేదు. ఇదేంటంటే లాక్మే 9-5 సీసీ క్రీమ్ అనమాట. యాక్చువల్లీ అది ఇంత చిన్న ట్యూబ్ వస్తుందని నాకు తెలియదు, నేను చూసుకోలేదు ఆర్డర్ చేసేటప్పుడు. లైక్ ఇది 9 grams అంట, నేను అంత చూసుకోలేదు, జస్ట్ ఏదో హడావిడిలో ఆర్డర్ చేశాను. ఇది చాలా చిన్న లైక్ ట్యూబ్ వచ్చింది. సో బీబీ అండ్ సీసీ క్రీమ్స్లో నా ఫేవరెట్ వచ్చి లైక్ ఆల్ టైమ్ ఫేవరెట్ అని ఇది చెప్పొచ్చు, లాక్మే సీసీ క్రీమ్. అండ్ ఇది వచ్చి ఎస్పీఎఫ్ 30+. అండ్ నేను తీసుకున్న షేడ్ వచ్చి బేజ్ అనమాట. అండ్ ఇంకోటి గార్నియర్ బీబీ క్రీమ్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. సో ఇదొకటి. అండ్ ద లాస్ట్ ప్రోడక్ట్, యాక్చువల్లీ నేను స్టేక్పూర్కి బీబీ క్రీమ్స్ గురించి చాలా విన్నాను, బట్ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. అనుకున్నాను ఒకసారి అది కూడా తీసుకొని ట్రై చేద్దామా అని అనుకున్నాను, బట్ ఇదాదా అన్నప్పుడు కొత్తది ఎందుకులే ట్రై చేయడం పడుతుందో లేదో కదా అన్నట్లు ఇదే ఆర్డర్ చేశాను నేను. అండ్ ఇప్పుడు వస్తున్న వాళ్ళేమో ఫ్యామిలీ, సో వాళ్ళకు కూడా చాలా ఎక్కువ లగేజ్ ఉంటుంది కదా. సో ఎక్కువ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే అన్ని చాలా చిన్న చిన్నవి చేసా. లేకపోతే రోజ్ వాటర్ యాక్చువల్లీ నేను ఇంకా పెద్ద బాటిల్ తీసుకుందాం అనుకున్నాను, బట్ వెయిట్ మ్యాటర్స్ కదా, సో అందుకని. అండ్ ఇంకో ప్రోడక్ట్ ఏంటంటే ఇది, ఇదేంటంటే వేదిక్ లైన్ అరోమా థెరపీ ఫెయిర్నెస్ బ్లెండర్ రోజ్ ఆయిల్ అండ్ శాండల్వుడ్ ఎక్స్ట్రాక్ట్ అనమాట. దీని గురించి కూడా నేను జస్ట్
ర్యాండమ్ గా చూస్తూ ఉంటే దీనికి కొంచెం మంచి రివ్యూస్ ఉన్నాయి, నేను దీని గురించి మంచిగా విన్నాను కూడా, ఇది చాలా బాగుంటుంది అని. సో యాక్చువల్లీ ఇప్పటి వరకు అయితే నేను యూజ్ చేయలేదు, సో ఇది ఫస్ట్ ట్రై అవుతుంది నాది. సో ఎలా ఉందో చూసి నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. లోపల బాటిల్ అయితే ఇలా ఉంది అండ్ మంచిగా దీనికి ఒక పిల్లర్ కూడా ఇచ్చారు. సో సంథింగ్ లైక్ దిస్. హా, స్మెల్ అయితే సూపర్. అసలు ఇది మంచి రోజ్ పెటల్స్ స్మెల్లే వస్తుంది. నో, యాక్చువల్లీ రోజ్ పెటల్స్ అండ్ యా శాండల్వుడ్ రెండు కలిపి. సో సూపర్ ఉంది దీని స్మెల్ అయితే. ఎస్ బేబీ. సో ఎలా వర్క్ అవుతుంది, సో ఎలా వర్క్ అవుతుందో అయితే తెలియదు, బికాస్ చెప్పాను కదా నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో డెఫినెట్లీ యూజ్ చేసిన తర్వాత కొన్ని రోజులకి మీకు రివ్యూ ఇస్తాను, ఎందుకంటే ఇది చాలా రీజనబుల్, ఎందుకంటే ఇది చాలా రీజనబుల్ ప్రోడక్ట్ అనమాట. ఇది 180 rupees ఉంది దీని మీద ఎంఆర్పీ, అండ్ ఐ థింక్ నాకు ఇండిపెండెన్స్ డే సేల్లో నేను ఆర్డర్ చేసినట్టున్నాను, సో నాకు కొంచెం తక్కువకే వచ్చింది. సో ఇదైతే నేను యూజ్ చేసిన తర్వాత ఎలా ఉందో మీకు చెప్తాను, నేను రివ్యూస్ చూసుకున్నాను. సో ఇదే చెప్తాను. సో ఇంత ఇవే నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ నైకోలో. యాక్చువల్లీ ఇంకొక అబ్బాయి కూడా వస్తున్నాడు, మేబీ మంత్ ఎండ్కో నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లోనూ రావచ్చు. సో తన దగ్గర కూడా ఇంకొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను, తెప్పించుకుందాం అనుకుంటున్నాను. తనైతే బ్యాచులర్ అనమాట, ఎన్నన్నా తీసుకురాగలడు. సో లైక్ చూడాలి, ఒకవేళ కనుక తెప్పిస్తే ఈసారి పర్పుల్ అండ్ నైకా బోత్ రెండిట్లోనూ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. సో తెస్తే కనుక ఆ హాల్ మళ్ళీ చేస్తాను. అయిపోయింది, ఆల్మోస్ట్ 11:00 అవుతుంది టైం, అండ్ ఇవాళ వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్, అండ్ మీకు కనుక ఇచ్చింది వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ ప్రోడక్ట్స్లో మీరు ఏదైనా యూస్ చేస్తున్నారా, యూస్ చేస్తుంటే మీకు ఎలా వర్కౌట్ అవుతుంది, ఐ మీన్ ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా తప్పకుండా షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో. సో బాయ్ బాయ్, హ్యావ్ అ గ్రేట్ డే. నాకేమో గుడ్ నైట్.